సాగరమాల జాతీయ రహదారి భూ నిర్వాసితులతో ఆర్డీఓ కిరణ్ కుమార్ నాయుడుపేట ఓజిలి రెవెన్యూ కార్యాలయంలో గ్రామ సభను నిర్వహించారు. ప్రభుత్వం ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తుందనే విషయాన్ని రైతులకు వివరించారు. రైతుల నుంచి వచ్చే సలహాలు సూచనలు నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. ఇప్పటికే ఆయా పొలాల్లో నాట్లు వేసి ఉన్నారని వాటి పరిస్థితి ఏమిటని ఆర్డీఓని పలువురు రైతులు కోరగా పనులు ప్రారంభమయ్యే నాటికి ఎంత పంట ఉందో దాని వరకు రైతులకు చెందుతుందని వివరించారు. భూసేకరణ జరిగిన పొలాలలో పంట వేయవద్దని జనవరి 2వ వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత 3 సంవత్సరాలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో హెచ్చుగా జరిగిన మొత్తాన్ని అవార్డుగా పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. పంచాయతీ ఆర్ఎన్బి హైవేతో రోడ్లు పక్కన ఉన్న భూములకు ఎక్కువ అవార్డు మొత్తం ఉంటుందన్నారు. ఈ భూములలో బోర్లు బిల్డింగ్స్ ఉద్యానవన పంటలు అదనంగా పరిహారం చెల్లిస్తామని రైతులకు చెప్పారు. ఏ3 నోటిఫికేషన్ నుంచి అవార్డు ఇచ్చే నాటికి ఉన్న వ్యత్యాసంపు రోజులకి 12% వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్డీఓ తెలిపారు. భూ పరిహారంపై రైతులు సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు విన్నవించుకుంటే 10% నుంచి 20% వరకు అధికంగా అవార్డు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆర్డీఓ తెలిపిన పరిహారాలపై రైతులు సంతృప్తిగా లేరని అక్కడ ఉన్న జాతీయ రహదారికి అవసరమైన భూమితో పాటు మిగులు భూమి కూడా ప్రభుత్వం తీసుకోవాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. మామిడి కాలువ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వరదల వల్ల ముప్పుకు గురవుతున్నామని కురుగొండ రెవెన్యూ రైతులు తెలిపారు. మనకు సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించి ఒక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మనకు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఆ కృష్ణపట్నం పోర్టు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మనము 4 లేన్స్ 6 లేన్స్కు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో గూడూరు డివిజన్లో చిల్లకూరు కోటగల మండలాలు అలాగే నాయుడుపేట ఓజిలి మండలాలు వస్తాయి. ఈ సూళ్లూరుపేట డివిజన్లో నాయుడుపేటలో 6 మండలాలు 6 గ్రామాలు ఓజిలి మండలంలో 1 గ్రామం వస్తుంది. దీనికి సంబంధించి రైతులతో మనము ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి అవార్డుకు సంబంధించి ఎంత ల్యాండ్ అంటే 3A నోటిఫికేషన్ ఇచ్చే రోజు నుంచి 3 సంవత్సరాల ముందు వరకు ట్రాన్సాక్షన్స్ జరిగింటాయి. సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఆ సేల్స్ ట్రాన్సాక్షన్స్లో హయ్యెస్ట్ వాల్యూను మనము ఫిక్సప్ చేస్తాము. అలాగే వీటికి సంబంధించి బేసిక్ మార్కెట్ వాల్యూ ఇంటూ 1.25 ప్లస్ 100% సొల్యూషన్ కలిపి 3A నోటిఫికేషన్ నుంచి మనకు అవార్డు పాస్ అయ్యేంత వరకు ఎన్ని రోజులు అయితే ఉన్నాయో ఇప్పటికైతే 456 రోజులు ఉంది. దానికి 12% ఇంట్రెస్ట్తో కూడా మనం డబ్బులు పే చేయడం జరుగుతుంది. డ్రై ల్యాండ్కి 1 రేటు, తర్వాత మనకు ఈ హైవేస్కు, తర్వాత స్టేట్ హైవేసు, నేషనల్ హైవేసు, మండల్ హైవేసు, పంచాయతీ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్ల పక్కన ఉంటే వాటికి అదనంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఆ భూముల్లో ఏదైతే బోర్లు ఉన్నాయో ఆ బోర్లకి నష్టపరిహారము, మరియు బిల్డింగ్స్ ఉంటే బిల్డింగ్కి నష్టపరిహారము, ఏదైనా అగ్రికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్ ఉంటే వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఆ నష్టపరిహారం కూడా 1+1, ఎగ్జాంపుల్ చెట్లు వాల్యూ 50,000 ఉంటే ఆ 50,000కి ఇంకొక 50,000 కలిపి 1 లక్ష రూపాయలు అలా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నష్టపరిహారానికి సంబంధించి రైతులు నాకు దీనికంటే మెరుగైన నష్టపరిహారం కావాలి అన్నప్పుడు మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర ఆర్బిట్రేషన్ ఫైల్ చేసుకుంటే 10% నుంచి 20% వరకు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రొవిజన్ని కూడా రైతులకు చెప్పడం జరిగింది. ఈ దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలను కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఆ అభ్యంతరాలను కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపించి రైతుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి నేషనల్ హైవే ఏర్పాటులో అందరూ అధికారులు ప్రజలు సమన్వయంతో పని. సాగర్మాల ప్రాజెక్టు కింద బెంగళూరు నుంచి కృష్ణపట్నం వెళ్ళే హైవే మా గ్రామం మీదుగా వెళ్తుంది. కాగా 43 మంది రైతుల స్థలం అనగా 48 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా కురుగొండ గ్రామం మీద నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. దానికి గాను ఆర్డీఓ గారు ఇప్పుడు మీటింగ్ పెట్టారు. సార్, అన్ని డీటెయిల్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో క్లుప్తంగా చెప్పాలంటే 1 ఎకరాకి 689,700 అమౌంట్ 1 ఎకరాకు వస్తుందని చెప్పారు. కలెక్టర్ గారు దాన్ని 20% ఎక్సెస్ చేసి 8,30,000 వరకు మాత్రం చేయగలరు. అంతకంటే ఈ హైవే యాక్ట్ కింద మనం అమౌంట్ అయితే ఎలాంటి ఖచ్చితంగా జరగదన్నారు. బట్ అక్కడ మార్కెట్ వాల్యూకి వెళ్తే 20 లక్షల పైన పొలాలు పలుకుతాము. అక్కడ ఉన్న రైతులు కూడా అందరూ 1 ఎకరా 2 ఎకరాల లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది పొలాలు పోతున్నది కూడా. సో ఆ బాధను తెలుపుకోవడానికి ఆయన్ని విన్నవిస్తే మీరు డైరెక్ట్ కలెక్టర్ గారితో వచ్చి మాట్లాడమన్నారు. ఆయన ఏమైనా న్యాయం చేయగలిగితే చేయగలిగారు. ఇది హైవే యాక్ట్ ప్రకారం ఇంతకంటే వాల్యూ పెంచడానికి ఎలాంటి
మాకైతే అవకాశం లేదని సార్ చెప్పడం జరిగింది సో సోమవారం రోజు నేను వెళ్ళి కలుద్దాం అనుకున్నాను నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్ బిసిఏలో 99.5% బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.